జగన్ ప్రభుత్వం బాగుంది అన్నీ బాగుంది మాకు అమ్మోడి 15000 వచ్చింది ఆటోకి 10000 వచ్చింది మా బాబుకి 20000 జగన్ వసతి దీవెన వచ్చింది అన్నీ బాగున్నాయి సార్ ప్రభుత్వం అంటే సూపర్ కానీ లిక్కరు ఇస్క దీని మీద ఫోకస్ చేయాలి మన జగన్ ప్రభుత్వం అంటే లిక్కరు అంటే పక్క రాష్ట్రాల్లో 100 ఉండేది 150 కరెక్టే సార్ ఆరోగ్య సంరక్షణ పెంచాలంటే అసలు తీసేయాలి నేను ఆటో డ్రైవర్ని నాకు అలవాటు ఉంది లేదు లాక్డౌన్లో లేదు 40 రోజులు ఫలా మంచిది హ్యాపీ బ్రహ్మాండంగా ఉన్నాం నువ్వు తీసే పనైతే అలా తీసి లేదు ఉండించాలా తమిళనాడు ఎట్ట ఉందో కర్ణాటక ఎట్ట ఉందో తెలంగాణ ఎట్ట ఉందో అలా చేయి లేదు లెక్క తీసేయాలా నువ్వు నీకు మంచి ఉద్దేశం అది చాలా డబ్బులు కూడా మిగిలేవు అది జరగదు సార్ ఇప్పుడు 150 అన్నా 150 అంటున్నాడు 200 అన్నా లేదు 150 లేదు 200 కూడా తాగుతున్నాం ఆ 50 రూపాయలు 100 రూపాయలు పోయినట్టే కదా ఇసుక 5000 అన్నా ముందు 3000 3.5 వేలుంది చంద్రబాబు ఇసుక బాగాలే ఇసుకేమో ఆయన ఈ మధ్య తగ్గిస్తాను మేము ఈ బీపీ కార్డులు బీపీఎల్ కార్డుల వాళ్ళకి అసలు లేకుండా ఒకటి చేస్తాను నేను చెప్పున్నాడు బాగానే ఉంది అన్నీ బాగానే ఉంది ప్రభుత్వం అయితే ఓకే ప్రతి లబ్ధిదారుడు 40-45 వేలు పొందినారు ఏదో రసములు చంద్రబాబు నాయుడు అయితే చేయలే మేమైతే ఫైన్లు విపరీతంగా కట్టేది నువ్వు నేను ఒక కంపారిజన్ ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏం చూశాను నేను రామారావు ప్రభుత్వం చూశాను రాజశేఖర ప్రభుత్వం చూశాము ఇప్పుడు ఆరోగ్యశ్రీ సూపరు ఆరోగ్యశ్రీ ఈరోజు ఎట్టంది అప్పుడు నువ్వు 40-50 వేలు అయితేనే మీకు ట్రీట్మెంట్ చేస్తా అన్నారు ఇప్పుడు అటు కాదు 1000 రూపాయల నుంచి పెట్టాడు బాగానే ఉంది అన్నీ బాగుంది లెక్కర ఇసుక బాగాలేదు ఇది నేను 40000 లబ్ధి పొందాను నేను ఎందుకు వేస్తాను ఆల్రెడీ నేను టీడీపీ ఇప్పుడు లబ్ధి పొందాడు లేదు రేపు చెయ్యాలి ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు చేయాలి 2300 2250 రూపాయలు పెన్షన్ వస్తుంది దాన్ని ఆయన 3000 చేయాలి లేదు 3.5 వేలు చేయాలి అమ్మఒడి 15000 దాన్ని 20000 చేయాలి ఒక స్టేజ్ ఏమని చెప్పావా నేను 15000 ఇస్తానని 15000 నువ్వేంత ఇచ్చేది జగన్ ఇస్తున్నాడు కదా అంటారు దాన్ని ఏం చేయాలి అన్నీ రిటర్న్ చేయాలి 20 సంక్షేమ పథకాలు అంత రాష్ట్రం అప్పులు అయిపోతుంది అంటున్నాడు నువ్వు అప్పులు అంటే కేంద్రం ఇచ్చేదే కదా ఒక స్టేట్కి ఒక విధంగా వస్తుంది జార్ఖండ్ ఉంది బీహార్ ఉంది ఒరిస్సా ఉంది పేద రాష్ట్రాలు కదా వాళ్ళకి అప్పు ఇవ్వను ఇప్పుడు నాకు ఆటోడికి ఆస్తి లేదు అప్పు ఎంత ఇస్తారు 10000 ఇస్తారు అదే ఒక 10 లక్షలు 20 లక్షలు ఆస్తుంది నీకు ఎంత ఇస్తారు అప్పు దాన్ని బట్టే కదా కేంద్రం ఇస్తుంది అడేటప్పుడు ఈయన ఎందుకు చేయకూడదు అవినీతి అంటే అపోజిషన్ వాడు ఎవరైనా చెప్తారు ఇది బాగాలేదు అది బాగాలేదు సరే ఆయన ఇచ్చుండొచ్చు కదా వాళ్ళు ఇసుకోళ్ళు కొంచెం సంవత్సరం అంటే ఏంటంటే ఇదేంది మేము కష్టం చేస్తాం కదా రోజు మాకు 300 ఇస్తారు లేదా 400 ఇస్తారు తగ్గించారు కదా మన పెంచిన తర్వాత తగ్గించినా సార్ పక్క రాష్ట్రాల్లో లేకుంటే ఎవరా పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందో లెక్కరు ఇసుక కానీ చేస్తే ఇబ్బంది అయితే లేదు ఈ గవర్నమెంట్కి అసలు తీసేసారు అనుకో సమస్య ఉండదు తీసేదానికి ఆల్రెడీ కరోనా 40 రోజులు ఉన్నాం కదా లాక్డౌన్లో లేవు 40 రోజులు ఉన్నాం కదా అక్కడ ఉంది నాకు అలవాటు ఉంది ఊరు కూడా నేను కాదు కదా ఎవడైనా ఒకసారి లెక్కలకు అలవాటు పడ్డవాడు ఎవరు ఉండలేరు అది సమస్యలు అయితే అయ్యి ఏంటంటే నీ పెన్షన్ కావాలా సార్ నీ పెన్షన్ కావాలా ఈ గవర్నమెంట్లో పెన్షన్ కావాలంటే ఏ నాయకుడు అవసరం లేదు ఒక సచివాలయం పోయినావా మనం అప్లై చేసామా ఆడ నుంచి మనకి ఫోన్లో మెసేజ్ కూడా వస్తుంది నీది అప్లికేషన్ అప్డేట్ చేసాము నీకు అది ఇస్తే ఇస్తామని వచ్చింది క్యాస్ట్ ఇన్కమ్ కావాలా పోయాను ఈరోజు ఇచ్చా ఉదయం ఫోన్ చేశారు అన్నా మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు వచ్చేసుకున్నాయినా మీరు అంటే ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది ఒక క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే ఒక మీసేవ పోవాలా ఒక ఎంఆర్ఓ కార్డు ఇవ్వాలా ఒక విఆర్ఓ కార్డు ఇవ్వాలా కనీసం 15 రోజులు మళ్ళా పని ముగించుకోవాలా ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు అవినీతిని మనం ప్రేరేపిస్తాం నాకు ఒక పని ఉంది సార్ నేను రాలేను 200 ఇస్తాను నా పని చేయి సార్ అనేది అవినీతి ఎవడు ప్రజలు ఓడు సౌలభ్యం కోసం ఆఫీసర్కి ఇస్తాడు టీడీపీ నాకు తెలిసి టీడీపీ అయితే ఉండదు సార్ ప్రత్యామ్నాయం ఈసారి బీజేపీకి ఉంటుంది ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎంత కొంత పుంజుకుంటుంది టీడీపీ భవిష్యత్తు అంటే టీడీపీ వాళ్ళు
మెయిన్ అంతా ఏది ఏది ఏ ట్రైన్ నడుస్తుందో ఏ ట్రైన్ నడుస్తుందో అట్లా వెళ్తారు కొంచెం బీజేపీ జాతీయ పార్టీ ఉంది ఆడ కాంగ్రెస్ వీక్గా ఉంది ప్రత్యామ్నాయ పార్టీగా టీడీపీ కంటే బీజేపీ పర్వాలేదు అందులో బీజేపీ రాలా అని ఎడజేస్తాడు కదా అని కొంచెం జనాలు అయితే కొంచెం మోటివేట్ అవుతున్నారు బీజేపీ సైడ్ ఇది కూడా నాకు తెలిసి మళ్ళీ దాన్ని ఏంటంటే రిఫ్యూ చేసుకుంటే గవర్నమెంట్ కానీ అంటే పక్క రాష్ట్రాల్లో ఉంది కదా అంటే ఇసుక కూడా లేదు ఇప్పుడైతే చేస్తాను మన ఉన్నాయి కదా కార్డులు ఉన్నాయి కదా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అసలు ఉచితంగా ఇస్తానని కూడా మన స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి ఇప్పుడైతే ఓకే లెక్కర మటుకు లెక్కర్లు తాగేవాళ్ళు అసలు జగన్ని ఊరు లైక్ చేయటం ఇంకా ఇంకా భయంకరంగా తిడుతున్నారే కానీ కానీ దాంట్లో కూడా అందరూ అని కాదు కొంచెం కొద్దిగా ఎక్కువగా ఉంది అది సమస్య ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।